हेलो क्लास, वेलकम टू आवर चैनल माय टीएसपीएससी प्रिपरेशन। इवाल मन नालुगो रोजु काकतीयाल कंटिन्यू चेस्तुन्नाम। मनमु वाल रूलिंग पीरियड वच्चेसी 1000 टू 1323, ऑलमोस्ट 323 इयर्स, राइट। మీలల్లో ఎవరైనా గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ జేఎల్ డిఎల్ ట్రాన్స్కోజన్ కోఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ వీళ్ళల్లో ఏ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవుతున్నట్లయితే మై టీఎస్పిఎస్సి ప్రిపరేషన్ డెఫినెట్లీ మీకు యూస్ అవుతుంది. ఇది మన హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంతా ఇందులో నేను కవర్ చేసాను, ప్రతి డైనెస్టీ ఇందులో కవర్ అవుతుంది. ఓకే, మీరు యూట్యూబ్కి వెళ్ళి మై టీఎస్పి ప్రిపరేషన్ కొట్టి చూస్తే ఈ లోగో మీకు కనిపిస్తుంది. మీరు కనుక మై టీఎస్పిఎస్సి ప్రిపరేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేటెడ్గా ఉంటాయి. ఓకే, సరే, ఇవాళ మన క్లాస్ స్టార్ట్ చేద్దామా. మరి ఈ పిక్చర్లో ఉన్నది చూస్తున్నారా, ఈ పిక్చర్లో ఏముంది, ఇది ఏమన్నా ఐడియా అవుతుందా? ఇది ఏదైతే టెంపుల్ లానే ఉందావునా? అయితే ఏ టెంపుల్? కాకతీయాలకి ఫేమస్, మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఏది అంటే థౌజండ్ పిల్లర్ టెంపుల్. థౌజండ్ పిల్లర్ టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఏ టెంపుల్? రుద్రేశ్వర టెంపుల్. ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉన్నాయి, అంటే మన రుద్రేశ్వర స్వామి, ఇంకా వాసుదేవ, సూర్యదేవ, ఇలా చాలా దేవుళ్ళు ఈ టెంపుల్లో కట్టించడం జరిగింది. సో మనం చూద్దాం, మనం నిన్న ఎన్ని రాజుల వరకు ఆగినాం? ఇది వచ్చేసి మనం ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు కవర్ చేసాం, అవునా? బీట్ రాజు 2 వరకు కవర్ చేసాం. ఇవాళ దుర్గరాజు చూస్తాం, ప్రోలరాజు చూస్తాం, నెక్స్ట్ రుద్రాదేవ చూడబోతున్నాం. గైస్, ఇవాళ క్లాస్ కొంచెం లెంతీ అనిపించచ్చు మీకు, కానీ మనం కవర్ చేయాల్సిందే ఇంకా టాపిక్. మినిమం మనం 3 కింగ్సే కదా కవర్ చేస్తుంది, సో అది చేసేద్దాం. ఇవాళ లెంతీ అయినా పర్లేదు. ఓకే, ఫస్ట్ మనం దుర్గరాజు గురించి స్టార్ట్ చేద్దాం. దుర్గరాజు ఎవరు? బీట రాజు వాళ్ళ పెద్ద కొడుకు దుర్గరాజు. మనం దుర్గరాజు గురించి పెద్దగా చూసుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ఆయన టైటిల్స్, ఇంకా ఆయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్, ఈ రెండు చూసుకుంటే చాలు. టైటిల్ వచ్చేసి ఏంది? త్రిభువన మల్ల చలమట్టి గంధ. ఈ రెండు దుర్గరాజుని బట్టి టైటిల్స్. ఇంకా ఇన్స్క్రిప్షన్ వచ్చి చూస్తే అది ఒకటే ఇన్స్క్రిప్షన్, వెరీ ఇంపార్టెంట్, కాశీపేట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, కాశీపేట్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటంటే దుర్గరాజు రామేశ్వర దీక్షిత్. ఇది రామేశ్వర పండిత కాదు, రామేశ్వర దీక్షిత్ పేరు మీద చాలా డొనేషన్స్ చేశారు. ఓకే, ఇది కాశీపేట్ ఇన్స్క్రిప్షన్లో మనకు తెలిసింది. కాశీపేట్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? దుర్గాన్విపతి, లేదంటే దుర్గరాజు. ఆయన పెద్ద పరిపాలించలేదు కూడా, జస్ట్ 8 ఇయర్స్ మాత్రమే పరిపాలించారు. దాని తర్వాత వాళ్ళ తమ్ముడు ప్రోలరాజు 2 రావడం జరిగింది. ఇప్పుడు ప్రోలరాజు 2 అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? మెయిన్ 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 వెరీ ఫేమస్ ప్రోలరాజు 2. ఎందుకు అంటే తైలపాత్రిని ఓడించాడు యుద్ధంలో. తైలపాత్రి వీళ్ళు కళ్యాణి డైనెస్టీ నుంచి, కళ్యాణి డైనెస్టీ వీళ్ళని పెంచి పెద్ద చేసింది. ఎవరిని? కాకతీయాలను పెంచి పెద్ద చేసింది కళ్యాణి డైనెస్టీ వాళ్ళు. అలాంటిది ప్రోలరాజు కాకతీయాస్ అయ్యి ఉండి కూడా కళ్యాణి డైనస్టీ రాజు తైలపాత్రిని ఓడించాడు. కాకపోతే తర్వాత మళ్ళీ వదిలేయడం కూడా జరిగింది. ఇది మనం ప్రోలరాజు ఫస్ట్ పేరు వినంగానే మనకు గుర్తొచ్చేది. ఇప్పుడు ఆయన గురించి మనం ఏ ఇన్స్క్రిప్షన్లో తెలిసిందంటే ఫస్ట్ హనుమకొండ ఇన్స్క్రిప్షన్, నెక్స్ట్ గణపావనం ఇన్స్క్రిప్షన్. హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది వాళ్ళ కొడుకు రుద్రాదేవ. గణపావనం ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది గణపతి దేవ వాళ్ళ చిన్న కూతురు గణపమ్మ. ఇది గణపతి దేవ కాదు, గణపతి దేవ వాళ్ళ చిన్న కూతురు గణపాంబ తినిచ్చింది. ఎవరు? గణపాంబ ఇచ్చారు. ఏ ఇన్స్క్రిప్షన్? గణపావనం ఇన్స్క్రిప్షన్. ఓకే, క్లియర్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం తెలిసిందంటే ప్రోలరాజు చాలా యుద్ధాలు చేసి గెలవడం కూడా జరిగింది. అయితే ప్రోలరాజు చాలా గొప్ప రూలర్ ఆ కాకతీయ డైనెస్టీ వాళ్ళకి. ఇంకా ఫస్ట్ టైం కళ్యాణి డైనెస్టీ వాళ్ళని కూడా ఎదిరించాడు. ఇలా తైలపాత్రిని కొలనుపాక దగ్గర అతను ఓడించి మళ్ళీ తర్వాత అనుకున్నాడు కళ్యాణి డైనెస్టీ వల్లనే కదా మనం బతికి ఉన్నది, అందుకని నేను నిన్ను వదిలేస్తాను అనేసి తైలపాత్రిని వదిలేయడం జరిగింది. ఇంకా అతని రాజధానికి కూడా పంపించేయడం జరిగింది. వాళ్ళ రాజధాని ఏది? కళ్యాణి డైనెస్టీ అంటేనే వాళ్ళ రాజధాని కళ్యాణి,
కళ్యాణికి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత స్టోరీ అయితే మనం ఆల్రెడీ కలచూరి డైనెస్టీ అంటే కళ్యాణి డైనెస్టీలో చూసుకున్నాం. కలచూరి డైనెస్టీ బిచ్చల రాజు ఎలా అయితే హ్యాండిల్ చేస్తాడో సిచ్యువేషన్ని, అది నేను కళ్యాణి చాళుక్యాస్లలో కవర్ చేశాను. సేమ్ పార్ట్ ఇక్కడ కవర్ చేయట్లేదు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కళ్యాణి చాళుక్యాస్ వెళ్ళి ఆ స్టోరీ వినొచ్చు. ఓకే, సరే. ఇప్పుడు కళ్యాణి చాళుక్యాల్ని అయితే పోలరాజు ఓడించాడు అవునా. ఇప్పుడు వీళ్ళ సబ్ఆర్డినేట్ రూలర్స్ మీద కూడా కన్నుండి పోలరాజుది. ఒక్కసారి కళ్యాణి డైనెస్టీ అంటే కళ్యాణి చాళుక్యాస్ అంత పెద్ద డైనెస్టీని ఓడించాక చిన్న చిన్న రాజ్యాలు అంటే పోలరాజుకి కళ్యాణి డైనెస్టీ కళ్యాణి చాళుక్యాస్ వాళ్ళ కింద ఎవరెవరైతే పరిపాలించేటోళ్ళు వాళ్ళ మీద కళ్ళు పడ్డాయి. ఇప్పుడు వాళ్ళెవరు? ఫస్ట్ పులవాస, దాని తర్వాత పడమర, దాని తర్వాత కందురు. పడమరోళ్ళు అయితే ఎనిమీస్, మనం చూసాం వాళ్ళ శత్రువులు. ఎందుకు తైలపాటు టైంలోనే మనము ఇద్దరు రాజులను చూసాం, ఫస్ట్ పడమర ముంజ, నెక్స్ట్ పడమర భోజ. వీళ్ళిద్దరిని తైలపాటు చంపేశాడు. సో అలాగే పడమర రాజు ఆ టైంలో కొలనుపాకలో జగ్గాదేవను కూడా ఓడించేశాడు. ఇప్పుడు పడమర ఎక్కడ గైస్? ఇక్కడ రాష్ట్రకూత దగ్గర ఇక్కడ పడమర కనిపిస్తుందా? ఎక్స్పాండ్ చేయాలనా? వద్దు కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ పడమర. ఓకే, నెక్స్ట్ ఎవరిని? పులవాస వాళ్ళని. పులవాస ఎవరు? మేడ్రాజు ఇంకా గుండ్రాజు. పులవాస ఇప్పుడు నన్ను అడిగితే ఎక్కడ ఉంది అనేసి నన్ను అడిగితే ఇది వచ్చేసి వరంగల్ ఉందా, వరంగల్ పైన కరీంనగర్, కరీంనగర్ దగ్గర పోలవాస వాళ్ళు ఉండేటోళ్ళు. వరంగల్ స్ట్రాటజీ ఒక్కటే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఏరియా వాళ్ళ దగ్గర ఉంది, దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఎక్స్పాండ్ అవుతారు. ఎలా? వరంగల్ నుంచి కరీంనగర్కి వెళ్తారు, వరంగల్ నుంచి ఖమ్మంకి వెళ్తారు, వరంగల్ నుంచి కిందికి వస్తారు, దీని తర్వాత ఇలా అన్ని నాలుగు దిక్కులలో స్ప్రెడ్ అవ్వడం వాళ్ళ స్ట్రాటజీ. సో ఫస్ట్ వీళ్ళు పైన వెళ్ళారు. కరీంనగర్ దగ్గర ఎవరున్నారు? పులవాసులు ఉన్నారు. సో పులవాసులో ఎవరు రాజు? మేడ్రాజు, గుండరాజు. మేడ్రాజునైతే యుద్ధంలో ఓడించేశాడు, కానీ గుండరాజుని అతను గుండుగీకి మరీ చంపేస్తాడు. ఎవరు? పోలరాజు. పోలరాజు గుండరాజుని గుండుగీకి చంపేస్తాడు. ఎవరు వీళ్ళు? పోలవాస లీడర్స్. పోలవాస ఎక్కడుంది? కరీంనగర్లో ఉంది. ఓకే, కరీంనగర్లో పోలవాస. దీని తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా ఈ ఏరియాకి రావడం స్టార్ట్ పెడతారు. మహబూబ్ నగర్, నల్గొండ. మహబూబ్ నగర్, నల్గొండ దగ్గర ఆ టైంలో ఎవరున్నారు? కందూరు చోళలు ఉన్నారు. కందూరు చోళలో ఆ టైంలో రాజు భీమచోడ. భీమచోడను కూడా ఓడించడం జరుగుతుంది. ఇలా ఈ అన్ని ఏరియాస్, ఖమ్మం అయితే ముడికొండ చాళుక్యస్ మనకు తెలిసింది, ఖమ్మంని ఎలాగో తీసేసుకుంటారు వరంగల్లోళ్ళు. సో ఇలా వీళ్ళు అన్ని ప్లేసెస్లలో వీళ్ళు ఆక్యుపై చేసేసరికి మళ్ళీ నెక్స్ట్ ఈ ఏరియా అంతా వీళ్ళ కిందికి వచ్చేసింది. ఏది? ఈ ఏరియా అంతా వీళ్ళ కిందికి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఆంధ్ర సైడే కదా వీళ్ళు కన్నుబోతాయి, అవునా కదా, ఎక్స్పాండ్ చేయాలని చూస్తాం. సో ఇక్కడ ఏ రాజ్యాలు ఉంటాయి అనుకుంటున్నారు చూద్దామా. ఇక్కడ వచ్చేసి మనకు ఈ కృష్ణ, ఇంకొకటి గుంటూరు, అవునా. ఇక్కడ ఖమ్మం ఉంది, ఇక్కడ వరంగల్ ఉంది, పైకి వెళ్తే కరీంనగర్, ఇక్కడ నల్గొండ, ఇక్కడ మహబూబ్ నగర్. ఇక్కడ ఏముంది? కృష్ణ, ఇది గుంటూరు. ఈ టూ ఏరియాస్ దగ్గర ఆ టైంలో రాజు బోధరాజు. బోధరాజుతో పోలరాజు యుద్ధం చేసినప్పుడు పోలరాజు చనిపోవడం జరుగుతుంది ఆ యుద్ధంలో. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్లో తెలియటం జరుగుతుంది. సో ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ ప్రకారం పోలరాజు టూ బోధరాజు చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఏది? పోలరాజు టూ బోధరాజు చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఇది ద్రాక్షారామం ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు? ఇంపార్టెంట్, బమ్మిరెడ్డి, రుద్రాదేవ వల సేనాపతి బమ్మిరెడ్డి రాశారు ఈ ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు రుద్రాదేవ ఎవరు? పోలరాజు వల పెద్ద కొడుకు రుద్రాదేవ. సో ఇప్పుడు పోలరాజు తర్వాత ఎవరు వస్తారు రాజు? రుద్రాదేవ. ఓకే, సో మనం నెక్స్ట్ ఇప్పుడు చూడబోయేది రుద్రాదేవ గురించి. కానీ ఇప్పుడు పోలరాజు టైంలో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఆ టైంలో పోలరాజు ఏ దేవుల్ని నమ్మేటోడు? ఫస్ట్ అయితే ఈ దేవుడు. ఈ దేవుడు ఎవరు చెప్పండి? మల్లికార్జున స్వామి. అయితే ఏం జరిగిందంటే పోలరాజు ఈ యుద్ధం ఉంది కదా, ఏది మన కృష్ణ గుంటూరు దగ్గర యుద్ధం చేయడానికి వెళ్తాడు కదా బోధరాజుకి, ఆ యుద్ధం ముందు కర్నూలు దగ్గర శ్రీశైలం, కర్నూలు దగ్గర శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దగ్గర పూజ చేయడం కూడా జరుగుతుంది.
ఆ పూజ తర్వాత యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుంది. ఇది ప్రోలరాజు స్టోరీ. సో ప్రోలరాజు తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరు? రుద్రదేవ. రుద్రదేవని ప్రతాపరుద్ర అని కూడా అంటారు. ఏది? రుద్రదేవని ప్రతాపరుద్ర కూడా అంటారు. ఈయన ఎన్నేళ్ళు పరిపాలించారో చూడండి, 1158 to 1195 AD. అంటే ఎన్నేళ్ళు? ఆల్మోస్ట్ 37 అంటే 40 ఇయర్స్, రైట్? సో ఆల్మోస్ట్ 37 ఇయర్స్ ఈయన పరిపాలించారు, 1158 to 1195. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం పీరియడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఇప్పుడు 1323 హాఫ్ చేస్తే ఎంత? 1500. అంటే 300లో ఒక హాఫ్ చేయండి, 1500. 1500కి పైన కింద 8 వచ్చేస్తుంది. ఓకే, 8 వచ్చేస్తుంది. ఇప్పుడు 1200 అంటే ఒక దీనికి 50 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత? 200. 200 అయితే అసలే కాదు, ఎందుకంటే 1199లో మన ఎవరు? గణపతి దేవ్ వస్తాడు. అందుకనే 200 అయితే కాదు, 1999 కూడా కాదు. సో దానికంటే ముందే 95 అయిపోతుంది. ఓకే, నేనైతే ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను. మరి మీ ఇష్టం, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అలా గుర్తుపెట్టుకోవచ్చు, సరేనా? కాకపోతే ఈ టైమింగ్ డ్యూరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రుద్రదేవ గురించి మాట్లాడితే, వాళ్ళ నాన్నలాగా కొంచెం కూడా దయాజాలి అంటూ రుద్రదేవ దగ్గర లేకుండే, యుద్ధాల తర్వాత యుద్ధాలు చేయడం ఒకటే రుద్రదేవ మోటివ్. ఆ యుద్ధాలు లేక ఇంకేమీ చేయలేదు రుద్రదేవ. అఫ్కోర్స్ వాళ్ళ టెంపుల్స్ అవన్నీ కట్టించారు, బుక్స్ రాశారు, చాలా చాలా వాళ్ళ సొంత పనులు చేశారు, లైక్ ఆర్ట్, లిటరేచర్, అన్ని సైడ్ వాళ్ళు బాగానే ఉండే. కానీ అది కాకుండా వాళ్ళ శత్రువులనైతే అస్సలు వదిలేయలేదు. వాళ్ళని చంపేయడము లేదు, వాళ్ళ రాజ్యం తీసుకోవడము అలా జరిగింది. ఎందుకు ఇలా అంటున్నా, మనం చూసినప్పుడు ప్రోలరాజు టైంలో ప్రోలరాజు తైలపాత్రితోటి యుద్ధం చేశాడు, అవునా? కానీ యుద్ధం చేశాక తైలపాత్రిని వదిలేశాడు. ఎందుకు? కళ్యాణి చాళుక్యాల వల్లనే మనం బతుకున్నాము. సరే, కళ్యాణి చాళుక్యాల కిందనే, తైలపాత్రి కిందనే నేను రిపోర్ట్ చేస్తా అని ప్రోలరాజు 2 ఒప్పుకున్నాడు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ యుద్ధంలో మేడరాజును వదిలేశాడు. సరే, యుద్ధంలో ఓడిపోయాడు కదా, సరే ఇతను మన కిందనే పనిచేస్తాడు అనేసి ఇక్కడ మేడరాజును వదిలేశాడు. మళ్ళీ ఇక్కడ ఏంది? కందూరు చోళ అంటే భీమ చోళ. కందూరు చోళలు ఎవరు? ఇంతకు ముందే చూసాం మనం కందూరు చోళలు, మహబూబ్ నగర్, ఇంకా నల్గొండ ఏరియా వాళ్ళు చూసేటోళ్ళు. అందులో రాజు భీమ చోళ యుద్ధంలో కూడా ఓడిపోయాడు, సో వదిలేశాడు. అంటే భీమ చోళ అప్పుడు అండర్గ్రౌండ్ అయిపోయాడు, ఎవరికి కనిపించకుండా పోయాడు. సో కాకపోతే వదిలేశాడు, ఏదో ఒకలాగైతే వదిలేయడం జరిగింది. కానీ రుద్రదేవ దగ్గరకు వచ్చేసరికి ప్రతి మనిషిని వేటాడి వేటాడి చంపడం ఈ రుద్రదేవ చేసిన పని. రుద్రదేవ గురించి చాలా ఇన్స్క్రిప్షన్స్లు తెలిసాయి. ఫస్ట్ ఉత్తరాపల్లి ఇన్స్క్రిప్షన్, ఇది ఇచ్చింది గణపతి దేవ. ఇప్పుడు గణపతి దేవ ఎవరు? రుద్రదేవ వాళ్ళ కొడుకు కాదు, మహాదేవ వాళ్ళ పెద్ద కొడుకు. ఇప్పుడు మహాదేవ ఎవరు? మహాదేవ వచ్చేసి రుద్రదేవ వాళ్ళ తమ్ముడు మహాదేవ. ఇక్కడ చూస్తున్నామా, మహాదేవ, మహాదేవ వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు గణపతి దేవ. సో ఇదొక ఇన్స్క్రిప్షన్. ఏ ఇన్స్క్రిప్షన్? వెరీ ఇంపార్టెంట్. ఉత్తరాపల్లి ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది గణపతి దేవ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గణపతి దేవ ది స్ట్రాంగెస్ట్ అండ్ హీఈస్ ద బెస్ట్ వారియర్ అమాంగ్స్ ద కాకతీయస్. ఈయన ఆల్మోస్ట్ 63 ఇయర్స్ పరిపాలించారు. అందుకనే ఈయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్, ఈయన ఇచ్చిన ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, సరేనా? సో ఉత్తరాపల్లి ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ ఎవరు? గణపతి దేవ. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరిచ్చారు? రుద్రమ్మదేవి. గణపతి దేవి వాళ్ళ పెద్ద కూతురు రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ మల్కాపూర్ ఇన్స్క్రిప్షన్. సో రుద్రదేవ ఏం ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు? హన్మకొండ ఇన్స్క్రిప్షన్. యాక్చువల్లీ ఆయన ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ అయితే హన్మకొండ ఇన్స్క్రిప్షనే, కాకపోతే రాయించింది మాత్రం అచితేంద్రతోటి. ఎవరు? అచితేంద్ర. అచితేంద్రతోటి ఈ ఇన్స్క్రిప్షన్ రాయడం జరిగింది. సో ఆప్షన్స్లో మీకు ఒకవేళ రుద్రదేవ కనిపిస్తే రుద్రదేవ,
అచితేంద్ర కనిపిస్తే అచితేంద్ర, ఒకవేళ రెండు వచ్చేస్తే ఫస్ట్ ప్రయారిటీ అచితేంద్ర, ఎందుకంటే అచితేంద్ర రాశారు కాబట్టి. అలా అయితే మీకు జరగదు క్వశ్చన్లో, ఈదర్ అచితేంద్ర అన్న రుద్రాదేవ అన్న ఆప్షన్స్లలో ఉంటుంది. ఓకే, సో ఈ త్రీ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు రుద్రాదేవ గురించి తెలియడం జరిగింది. ఇప్పుడు హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ప్రకారం కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతను తైలపత్రిని ప్రోల్రాజు వదిలేశాడు, కరెక్టా? సో తైలపత్రి అలా వదిలేసిన తర్వాత తైలపత్రి అతను రాజధానికి పంపించేశాక అక్కడ మనం చూసాము కలచూరి వాళ్ళు బిచ్చల రాజు అయితే బయటకు వచ్చేసాడు. ధైర్యంగా బయటకు వచ్చి ఇంకా తైలపత్రిని కూడా ఓడించి అతను ఏం చేశాడంటే, సరే తైలపత్రి మీరు రాజుగానే ఉండండి, మీ కిందనే మేము పరిపాలిస్తాం, కాకపోతే నా క్యాపిటల్ కళ్యాణి క్యాపిటల్ అవ్వాలి, ఆ డిమాండ్ బిచ్చలా చేశారు. సో దానికి ఇంకా తైలపత్రి ఏమంటారు, ఏమనలేడు, ఎందుకంటే ఆ టైంలో అతని పరిస్థితి బాగాలేదు, అందరు రాజులతో ఓడిపోతున్నాడు. సో అలా తైలపత్రి కూడా ఒప్పుకొని సరే ఇంకా బిచ్చలని చూసుకొని అని, ఇలా చాలా విషయాలు వెస్ట్రన్ చాళుక్యాల సైడ్ ఉండేది. వాళ్ళ సిచ్యువేషన్ చాలా దిగజారిపోయింది, అసలు ఏమీ బాగాలేకుండే వెస్ట్రన్ చాళుక్య సైడ్. సో ఆ టైంని అవకాశం లాగా చూసుకొని మన రుద్రాదేవ అవకాశంలా చూసుకొని స్వతంత్ర ఘోషణం చేసేసారు. ఎందుకు, ప్రోల్రాజు అయితే ఒప్పుకున్నాడు, వదిలేశాడు తైలపత్రిని, మీరు వెళ్ళిపోవచ్చు మీ రాజధానికి, కాకపోతే మీరు యుద్ధంలో ఓడించారు, అవునా కాదు? ప్రోల్రాజు తైలపత్రిని ఓడించాడు, కానీ రుద్రాదేవ అయింది, అతను స్వతంత్ర ఘోషణ చేసేసాడు, లేదు మేము తైలపత్రి కింద వెస్ట్రన్ చాళుక్యాల కింద మేము ఇంకా పనిచేయము, మాది స్వతంత్ర రాజ్యం, మేము వేరేలాగుంటాము అనేసి రుద్రాదేవ స్వతంత్ర ఘోషణ చేసేసరికి బిచ్చల ఏం చేశారంటే, అప్పుడు బిచ్చల తైలపత్రి సైడ్ కదా కల్చూరి డైనెస్టీ, మీకు ఒకవేళ అర్థం కావట్లేదంటే గైస్ ఒకటే మీనింగ్, మీరు కళ్యాణి డైనెస్టీ వినలేదు అందుకనే ఇది అర్థం కావడం లేదు, లేదంటే డెఫినెట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, బ్యాక్ టు స్టోరీ, బిచ్చల పులవాస డైనెస్టీ రాజు మీర్ రాజు దగ్గరికి వెళ్ళి చేయి కలిపేసుకున్నాడు. చేయి కలిపేసుకొని మనము ఇంకా రుద్రాదేవను ఓడించేద్దాము. పులవాస డైనెస్టీ అంటే ఏది, కరీంనగర్ గుర్తుందా లేదా? పులవాస కరీంనగర్ ఇదే ఏరియా, ఇది వచ్చేసి కందూరు చూలల్, అవునా? సో ఆ టైంలో ఏం జరిగింది, పూలవాస రాజు మీర్రాజుతోటి చేయి కలిపేసుకొని ఎవరు బిచ్చల చేయి చేసుకొని వాళ్ళు ఇంకా రుద్రాదేవతో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పుడు జాగ్రత్త వినాలి సరేనా? సో ప్రోల్రాజు అయితే అందరినీ ఓడించేశాడు, అవునా? కరీంనగర్ ఓడించేశాడు, మహబూబ్ నగర్, నల్గొండ, కాకపోతే రాజులను వదిలేశారు, సరే మీరు నాకు రిపోర్ట్ చేయండి అనేసి. కాకపోతే ఇప్పుడు వరంగల్లో మన రుద్రాదేవ వచ్చినప్పటికీ ఫస్ట్ ఇతని కళ్ళు కరీంనగర్ దగ్గర పోయింది. కరీంనగర్లో ఎవరున్నారు ఆ టైంలో, మీర్రాజు. మీర్రాజు ఏ డైనెస్టీ వాళ్ళు, వీళ్ళు వచ్చేసి పూలవాస డైనెస్టీ, అవునా? సో ఫస్ట్ వీళ్ళు వెళ్ళారు యుద్ధం చేయడానికి, ఎవరు, మన రుద్రాదేవ పూలవాస డైనెస్టీ అంటే కరీంనగర్ దగ్గర పోయి ఇక్కడ యుద్ధం చేయడం జరుగుతుంది. కానీ పూలవాస వాళ్ళు ఎవరితో చేయి కలిపేసుకున్నారు, వీళ్ళు బిచ్చలతోటి చేయి కలిపేసుకున్నారు. రుద్రాదేవ పూలవాసతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు మేడరాజు ఆ సైన్య బలానికి తట్టుకోలేక గోదావరి నది దాటి పారిపోవడం జరుగుతుంది. ఇంకా అలా పారిపోయి అండర్గ్రౌండ్లో ఉండిపోతాడనమాట. సో ఇప్పుడు బిచ్చల అయితే చేయి కలిపేసుకున్నాడు కదా, ఆ బిచ్చల ఏం జరుగుతుంది, మళ్ళీ బిచ్చల కూడా సరే నేను మీ కిందనే ఇంకా పనిచేస్తాను అనేసి అతను కూడా యుద్ధాన్ని రిటర్న్ తీసేసుకున్నాడు. అలా ఇంకా యుద్ధం రిటర్న్ తీసేసుకున్న తర్వాత సరే రుద్రాదేవ కూడా అన్నాడు నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అనేసి వీళ్ళు పంపించేస్తారు బిచ్చలని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హనుమకొండలో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎన్ని జరుగుతున్నాయి కదా యుద్ధాలు, ఏంది తైలపత్రి దగ్గర గొడవలు జరుగుతున్నప్పుడు వీళ్ళు కరీంనగర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు స్వతంత్ర ఘోషణం చేసి ఇక్కడ యుద్ధం చేస్తారు, ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోతారు, ఎవరు, కరీంనగర్ పులవాస డైనెస్టీ ఇంకా బిచ్చల ఓడిపోతారు, ఈ విషయాలన్నీ కూడా హనుమకొండ ఇన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ యుద్ధంలో గంగధార అన్న మంత్రి రుద్రాదేవకి చాలా హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్కి ఎక్స్చేంజ్
అంటే ఆ హెల్ప్ చేసినందుకు సబ్బి మండల గంగధారకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సబ్బి మండల ఎక్కడ, ఇది వచ్చేసి కరీంనగర్. ఇది మన ప్రీవియస్ చాప్టర్స్లలో మనం చూసుకున్నాం సబ్బి మండల్ ఎక్కడ ఉంది అంటే కరీంనగర్. ఓకే, సో ఇది కరీంనగర్ స్టోరీ. ఇప్పుడు కరీంనగర్ అయిపోయిందా, నెక్స్ట్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్ సైడ్ రావాలి వరంగల్ తర్వాత, ఇక్కడ మహబూబ్ నగర్ ఇంకా నల్గొండ. ఇక్కడ ఆ టైంలో రాజు ఎవరు ఉండే, భీమచోడ. ఇంతకుముందే చూసాం కదా భీమచోడ. సో భీమచోడ వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు ఉదయచోడ. ఉదయచోడ ఇక్కడ ఆ టైంలో పరిపాలిస్తే ఉండేటోడు. అయితే రుద్రాదేవ, సరే మనం ఈ ఏరియా కవర్ చేసేసుకున్నాము, నెక్స్ట్ ఈ ఏరియా, ఈ ఏరియాలో ఎవరు ఎవరు పరిపాలించేటోళ్ళు, కందూరు చోళలు. ఎవరు, భీమచోడ ముందుండే ఇప్పుడు ఉదయచోడ. సరే, ఆ టైంలో రాజు ఉదయచోడ. సో ఉదయచోడ ఒక బుద్ధిమంతమైన పని చేశాడు. అతనికి తెలుసు రుద్రాదేవ ఎంత గొప్ప రాజు, అతను అన్ని రాజ్యాలని ఇంకా ఓడించి యుద్ధాలలో అతనే గెలుస్తున్నాడు, అవునా రుద్రాదేవ. సో ఉదయచోడ ఏం చేశాడంటే, అతను శాంతిగా మొత్తం చేయాలి, ఎందుకు యుద్ధాలు అనేసి అనుకోని అతను ఒక ప్లాన్ వేసి వాళ్ళ కూతురు పద్మావతి రుద్రాదేవకిచ్చి వివాహం చేసేస్తాడు. ఇలా రుద్రాదేవ ఆ ఏరియా, అంటే ఏ ఏరియా, పలమూరు. యాక్చువల్లీ ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఇక్కడ అయితే డెఫినెట్గా కందూరు చూడలే, కానీ వాళ్ళ రాజధాని ఏదో ఒకటి ఉంటుంది కదా, అది వచ్చేసి పలమూరు. పలమూరు నల్గొండలో ఉంది. ఓకే, ఇక్కడ నల్గొండ దగ్గర పలమూరు. పలమూరులో అతను శాంతి నెలకొల్పాడు. ఎలా, వాళ్ళు వివాహం చేసుకొని శాంతి నెలకొల్పారు. ఇంకా అతనికి గెలుపు చిహ్నంగా ఒక విక్టరీ పిల్లర్ కూడా కట్టడం జరిగింది, అంటే ఒక ట్యాంక్ కట్టించారు. ఆ ట్యాంక్ పేరు వచ్చేసి రుద్రతాతక. ఇది రుద్రతాటక, మీకు గుర్తుండిపోవడానికి సరే ఇది పెట్టాను. ఓకే, రుద్రతాటక, రుద్రతాటక కనిపిస్తుంది కదా, రుద్రతాటక ట్యాంక్ పనగల్లులో కట్టించారు. ఎవరు, రుద్రాదేవ. పనకల్లులో ఎవరుండేటోళ్ళు, కందూరు చోళ. అలా ఈ ఏరియాస్ అన్నీ, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, ఈ ఏరియాస్ అన్నీ కూడా ఇతను అతని చేతి కింద తెచ్చేసుకున్నాడు. వరంగల్, నల్గొండ, ఖమ్మం అయితే ఎలాగో ఉంది, ముడిగొండ, చాళుక్యాలను చంపేసినాక ఇంకేంది. సో ఈ ఏరియా అంతా కూడా వీళ్ళ కిందికి వచ్చేసింది. ఇది కాకుండా ఇప్పుడు ఈ ఏరియా వచ్చేసింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఆలోచిస్తాడు ప్రతాప్ రుద్ర. కింద, అవునా, కింద ఎవరున్నారు, నేను ఇప్పుడే చెప్పాను, కింద ఈ కృష్ణ గుంటూరు. సో గుంటూరు దగ్గర ఆ టైంలో పరిపాలిస్తుంది వేలంటి చోడాస్, రైట్? సో వేలంటి చోడాస్ మనం చదివినప్పుడు నేను పల్నాటి యుద్ధం గురించి మాట్లాడాను. పల్నాటి యుద్ధం నేను మళ్ళీ చెప్పను గైస్, ఇప్పుడు పల్నాటి యుద్ధం అయితే కరెక్ట్ టైం కాదు చెప్పేది. నేను ఆల్రెడీ కవర్ చేసేసాను పల్నాటి యుద్ధం, మీకు ఎందులో కవర్ చేశాను అదొక్కటి మాత్రం చెప్పగలుగుతా. ఇది కళ్యాణి డైనెస్టీలో, నేను కళ్ళచూడి డైనెస్టీ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు అక్కడే నేను పల్నాటి యుద్ధం అంటే ఏంది, అక్కడ ఏం జరిగింది, ఆ విశేషాలన్నీ అందులో పెట్టాను. సరే, ఇప్పుడు నేనైతే చెప్పను, ఎక్స్ప్లెయిన్ చేయను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, ఆ టైంలో పల్నాటి యుద్ధం జరిగింది, పల్నాటి హయాస్. ఆ యుద్ధంలో కాకతీయస్ కూడా వాళ్ళు ఒక స్ట్రాటజీ వాళ్ళ మైండ్కి వచ్చింది, ఏంటంటే మనం కూడా ఒకవేళ ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే మనకు లాభం ఉంటుంది అనేసి వాళ్ళు స్ట్రాటజైజ్ చేశారు. అంటే ఏమనాలి, వాళ్ళు లెక్కలేసుకొని నాకు యూస్ఫుల్ అవుతుందా ఈ యుద్ధం, లేదా నేను ఓడిపోతానా, ఏమైనా కోల్పోతానా ఈ యుద్ధంలో అని మంచిగా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ ఎలా తీసుకున్నారంటే చెప్తాను. ఈ యుద్ధంలో ఏం జరుగుతుంది, పల్నాటి యుద్ధం అంటే ఈ గుంటూరు, వెల్నాటి చోడాస్ వాళ్ళ మధ్యలో ఈ యుద్ధం జరుగుతుంది గుంటూరు రాజ్యంలో. సో గుంటూరులో వెల్నాటి వాళ్ళు, అప్పట్లో రాజు ఎవరు, నలగమరాజు, ఇంకా ఒక ఆమె నాగమ్మ అని సపోర్ట్ ఇచ్చేదానికి నలగమరాజుకి. సో వీళ్ళు విలన్స్, నలగమరాజు ఇంకా నాగమ్మ విలన్. వీళ్ళ సైన్య బలం అప్పుడు అంత ఎక్కువ కాదు. సో రుద్రాదేవ ఏమనుకున్నాడంటే, నేను ఒకవేళ నలగమరాజుకి సహాయం చేస్తే వాళ్ళది ఎలాగో వీక్ ఉంది, వాళ్ళ స్ట్రెంగ్త్ చాలా వీక్, అయితే నేను వీళ్ళని గెలిపించేస్తే వీళ్ళని నేను ఈజీగా ఓడిపించేసి ఇంకా వీళ్ళని నా కిందకి తెప్పించుకోగలుగుతా
అనేది వీళ్ళ స్ట్రాటజీ. సో అలా వీళ్ళు యుద్ధం చేసి నల్గమరాజు వాళ్ళు అయితే ఎలాగో పల్నాటి యుద్ధంలో గెలిచిపోయారు. కాకపోతే రుద్రాదేవి ఈ ధరణి కోట అంటే గుంటూరులోని ధరణి కోట కోటను కూడా ఆక్రమించుకొని వెల్నాడు ఏరియా కాకతీయాస్ అతని చేతి కిందకి తెప్పించుకున్నాడు. సో ఇప్పుడు ఏమేమి వచ్చేసాయి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, కరీం నగర్, అదే కాకుండా ఇక్కడ గుంటూరు వచ్చేసింది. గుంటూరే కాకుండా కృష్ణ కూడా అతని చేతి కిందకే తెప్పించుకున్నాడు. కృష్ణతో పాటు ఈ ఏరియా శ్రీశైలం ఇంకా మన త్రిపురాంతకం ఇవి ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను. ఇది చూడండి ఇక్కడ, ఓకే, ఇది వచ్చేసి మన త్రిపురాంతకం, శ్రీశైలం కూడా ఇక్కడే. సో ఇలా ఈ తెలంగాణ మొత్తం ఏరియా ఒకటే రాజకీయం కింద అంటే ఒకటే రాజు రుద్రాదేవ కిందకే అతను తెప్పించుకున్నాడు. ఇంకా ఈ పల్నాటి యుద్ధం ఎన్నేళ్ళు అంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ యుద్ధం జరిగింది. టైం పీరియడ్ కూడా చాలా ఇంపార్టెంట్, 1176 to 1182 AD, ఆల్మోస్ట్ 6 ఇయర్స్. ఓకే, 6 ఇయర్స్ వీళ్ళ యుద్ధం జరిగింది. టైం పీరియడ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పల్నాటి యుద్ధం ఎందుకు జరిగిందో ఈ స్టోరీ మనకు కల్చూరి డైనస్టీ అంటే కళ్యాణి డైనస్టీలో నేను కవర్ చేశాను. ఓకే, ఇలా కాకతీయాస్లోని రుద్రదేవ అతని రాజ్యం ఎక్స్పాండ్ చేసుకుంటా చేసుకుంటా పోయాడనమాట. చాలా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, చూస్తున్నారు కదా, ఒకటి తర్వాత ఒకడు ఆక్రమించుకొని తీసుకోవడం జరుగుతుంది. ఈ టైంలో ఏం జరిగిందంటే కళ్యాణి డైనస్టీలో అక్కడ రాజు తైలపాత్రి చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోతే అతని కింద రాజులు ఉండే కదా యాదవ రాజు వాళ్ళు స్వతంత్రం ఘోషణ చేసేసారు. అప్పట్లో అక్కడ రాజు జైతుగి అన్న, జైత్రపాల అన్న, జైతుంగి అన్న, వీళ్ళందరూ ఒకటే. ఓకే, సో జైత్రపాల ఆ టైంలో యాదవ రూలర్, ఏ ఏరియా, దేవగిరి. సో దేవగిరిలో వీళ్ళు పరిపాలించేటోళ్ళు. వీళ్ళకి మన కాకతీయాలకి పడకపోయేది, జైతుంగికి కాకతీయాలకి అస్సలు పడకపోయేది. సో జైతుంగి టైం పీరియడ్ చూడండి, 1191 to 1210 AD, ఆల్మోస్ట్ ఎంత, ఒక 19 ఇయర్స్. 19 ఇయర్స్ జైత్రపాల పరిపాలించాడు. అతని టైంలో అతనికి యుద్ధాలు చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. సో అలా ఏం జరుగుతుందంటే రుద్రాదేవ కోస్టల్ ఆంధ్ర అంటే ఇక్కడంతా ఆక్రమణ చేయడం అయిపోయింది, ఇప్పుడు కోస్టల్ సైడ్ ఆంధ్ర అంటే రాయలసీమ సైడ్ కూడా ఆక్రమణ చేయాలి కదా, అందుకని రుద్రాదేవ అటు సైడ్ వెళ్ళి ఆక్రమణ చేయడానికి, ఆ యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు జైతుంగి అవకాశం చూసుకొని కాకతీయాల మీద యుద్ధాలు చేస్తాడు. ఆ యుద్ధంలో కాకతీయాలు యుద్ధం చేస్తూ రుద్రాదేవకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే కాకతీయాల దగ్గరకు పోయి అతను యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రుద్రాదేవ చనిపోవడం జరుగుతుంది. ఇలా జైతుకి అన్న, జయత్రిపాల, జయతుంగి అన్న ఈయన చేతిలో రుద్రాదేవ చనిపోతాడు. సో ఆల్మోస్ట్ అరౌండ్ 37 ఇయర్స్ తర్వాత రుద్రాదేవ చనిపోతాడు. రుద్రాదేవ బతుకున్న కాలం ఆయనకు ఫ్రెండ్స్ ఉండే, ఎనిమీస్ ఉండే. ఇప్పుడు చాళుక్యాస్ అంటే వాళ్ళ ఫ్రెండ్సా ఎనిమీసా అంటే, సరే వాళ్ళు పెంచి పెద్ద చేశారు ఓకే, కానీ రుద్రాదేవకి ఎవరికిందన్నా పరిపాలించడం ఇష్టం లేకుండే, అందుకని అతను స్వతంత్ర ఘోషణ చేసేసారు. అటు వేరు పక్క చూడండి, వేరే చాళుక్యులు, పిఠాపుర చాళుక్యులతో వాళ్ళకు మంచి సంబంధాలు ఉండే, ఎందుకంటే వాళ్ళ కింద పరిపాలించడం అవసరం లేకుండే కదా, పిఠాపుర చాళుక్యాల కింద పరిపాలించడం అవసరం లేకుండే, అందుకని వాళ్ళతో మంచి రిలేషన్సే ఉండే. సో ఆయన కాలంలో శత్రువులు ఉండే, మిత్రులు ఉండే, యుద్ధాలు కూడా బాగా చేశాడు. కానీ ఫైనలీ చేతికి యాదవ రూలర్ దేవగిరి ఇతని చేతిలో చనిపోవడం అయితే జరుగుతుంది. ఈయన బతుకున్నప్పుడు చూడండి, ఆయన పూజించిన దేవుడు శివ, లార్డ్ శివ. ఇది మనం చూస్తూ వస్తున్నాం ప్రోలరాజు టైం నుంచి, అతను లార్డ్ శివ భక్తులు. అంతకుముందు వాళ్ళు జైనిజం ఫాలో అయ్యేటోళ్ళు, కానీ లార్డ్ శివ ఫాలో అయ్యిందంటే ప్రోలరాజు 2 నుంచి. గుర్తుందా, ఆయన ఆచార్య రామేశ్వర పండిత, అతని సైడ్ నుంచి అతను ఇచ్చిన బోధలతో పాటు అతను ఇన్స్పైర్ అయ్యి లార్డ్ శివకి భక్తుడు అయిపోయాడు. అలా రుద్రాదేవ కూడా లార్డ్ శివ భక్తుడే. అతను కట్టించిన టెంపుల్స్ చూడండి, అతను ఫస్ట్
థౌజండ్ పిల్లరైతే స్టార్ట్ పెట్టాడు. స్టార్ట్ పెట్టింది మాత్రం థౌజండ్ పిల్లర్ టెంపుల్. ఎండ్ ఎవరు చేశారో మనం చూద్దాము. కానీ ఇతను స్టార్ట్ చేశాడు కానీ ఎండ్ అయితే చేయలేదు, కట్టించడం మొదలుపెట్టాడు. ఇంకా అదే కాకుండా ఓడుగల్లులోని కొన్ని పార్ట్స్ అతను మంచిగా కట్టి మొత్తం ఏరియా మంచిగా చేయడం కూడా అతను చేశాడు. ఇంకా అతని కాలంలో క్యాపిటల్ కూడా మార్చాడు. హనుమకొండ నుంచి ఓరుగల్లు క్యాపిటల్ మార్చాడు. పాతకాలంలో ఓరుగల్లు, ఇప్పుడు వరంగల్. ఓకే, అతను రాసిన బుక్ ఇంపార్టెంట్, నీతి సారా. ఇది సంస్కృతిలో రాశాడు. మీకు ఆప్షన్స్లో నీతి సారా అన్న ఉండొచ్చు, నీతి సారం అన్న ఉండొచ్చు. కాకపోతే ఇది రాసింది రుద్రదేవ. వెరీ ఇంపార్టెంట్ మా ఇతను రాసిన బుక్ నీతి సారా. వెరీ వెరీ ఇంపార్టెంట్ నీతి సారా. ఇది రాసింది ఏ లాంగ్వేజ్లో కూడా అడుగుతారు. నీతి సారా మనం రాసింది సంస్కృత్ లాంగ్వేజ్లో. అతని కాలంలో ఉన్న కవి పలుకూరికి సోమనాథ. వెరీ 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 ఇంపార్టెంట్. పలుకూరికి సోమనాథ ఏ రాజు కాలంలో ఉండేటోడు? పలుకూరికి సోమనాథ ఉన్న రాజుకాలం రుద్రదేవ. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను చెప్పింది ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, సరేనా? ఇప్పుడు రుద్రదేవ చనిపోయాక నెక్స్ట్ ఎవరు వచ్చారు? అతని తమ్ముడు మహాదేవ. సో ఇప్పుడు జైతుకి అయితే వీళ్ళ కాకతీయుల రాజ్యంలో వచ్చి యుద్ధం చేయడం అయితే మొదలుపెట్టాడు, అవునా? సో ఆ యుద్ధంలో రుద్రదేవ చనిపోతాడు. మహాదేవ కూడా ప్రతాపరుద్ర తర్వాత నెక్స్ట్ యుద్ధం చేయాల్సింది మహాదేవనే కదా, లేదంటే జైతుకి ఎవరితో? ఆ మొత్తం ఏరియానే అతను ఆక్రమణ చేసుకుంటాడు. సో మహాదేవతో యుద్ధం చేసేటప్పుడు మహాదేవ కూడా చనిపోతాడు. అలా మహాదేవ కూడా అసలు ఎక్కువ కాలం అస్సలు పరిపాలన, అతి తక్కువ కాలం పరిపాలించింది రాజు ఎవరు అంటే అది మహాదేవనే. ఆల్మోస్ట్ చూడండి, జస్ట్ 3 ఇయర్స్ మాత్రమే పరిపాలించాడు. ఈయనను కూడా జైతుగినే చంపేస్తాడు. ఫస్ట్ అయితే అతను అన్నయ్యని చంపేస్తాడు, దాని తర్వాత మహాదేవన్ కూడా చంపేస్తాడు. ఇలా మహాదేవన్ చంపేస్తాడు, దాని తర్వాత మహాదేవ వల్ల పెద్ద కొడుకు గణపతి దేవుని బందీలాగా చేసుకుంటాడు. దాని తర్వాత ఏం జరుగుతుందో గణపతి దేవ మనం రేపు చూద్దాము. మహాదేవ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ మనకు తెలిసిన ఆయన గురించి తెలిసిన ఇన్స్క్రిప్షన్స్ పాకల ఏకత్రకనాథ కండావరం ఇంకా మల్కాపురం. ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు మహాదేవ గురించి తెలియడం జరిగింది. అదే కాకుండా ఒక బుక్ ఉంది ప్రతాప చరిత్ర. ప్రతాప చరిత్ర బుక్లో కూడా మహాదేవ మెన్షన్ చేశారు. సో ఇవి మహాదేవ గురించి మనకు తెలిసిన రీసోర్సెస్. సో మహాదేవ ఎవరి చేతిలో చనిపోతాడు? యాదవ రూలర్ జైతుకి. మహాదేవ నాట్ సో ఇంపార్టెంట్, అతి తక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు కాకతీయాలలో అంటే అది మహాదేవనే. సో మహాదేవ తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు అతని పెద్ద కొడుకు గణపతి దేవ. గణపతి దేవ గురించి మనం రేపు చూసుకుందాము. ఇవాళ మనం హైలైట్స్ చూద్దాం ప్రతాపరుద్ర గురించి. మెయిన్ 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 పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ అతను ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన రాజు, కాకతీయాల రాజులలో ఫస్ట్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిన రాజు ఎవరు అంటే అది ప్రతాపరుద్ర. మనకు ఒకవేళ ప్రతాపరుద్ర ఆప్షన్లో ఉంటే అది పెట్టొచ్చు, లేదంటే ప్రోల్రాజు 2 ఆప్షన్లో ఉంటే ప్రోల్రాజు 2 పెట్టొచ్చు. ఓకే, ఇంకా అతని కాలంలో హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఆయన ఇచ్చారు, కరెక్ట్? నెక్స్ట్ గణపావరం ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు? గణపావరం ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది గణపాంబ. గణపాంబ ఎవరు? గణపతి దేవి వాళ్ళ చిన్న కూతురు గణపాంబ. అంటే రుద్రమ్మ దేవి వాళ్ళ చెల్లెలన్న గణపతి దేవి వాళ్ళ చిన్న కూతురన్న చెప్పొచ్చు గణపాంబని. తనిచ్చిన ఇన్స్క్రిప్షన్ గణపావరం ఇన్స్క్రిప్షన్. హనుమకొండ ఎవరు ఇష్యూ చేశారు? అచితేంద్ర. ఓకే, ఇంతకుముందే చెప్పాను నేను, ఆయన రుద్రదేవ అయితే ఇచ్చారు ఇన్స్క్రిప్షన్, కానీ రాయించింది అచితేంద్ర చేత. సో ఇన్డైరెక్ట్లీ డైరెక్ట్లీ ఎవరైపోతారు? హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాశారు? అచితేంద్ర. ఓకే, క్లియర్? ఇప్పుడు మనం బిట్స్లోకి జంప్ అవుతామా? మనకు అంత డీటెయిల్స్ ఓవర్వ్యూ తెలిసిపోయింది కదా. మన నేను మీకు మ్యాప్స్తో సహా చెప్తున్నాను, ఎందుకంటే ఒక మైండ్లో ఐడియా ఉండిపోతుంది మీకు. ప్రతిసారి ఏంది ఈ చోళలేంది, ఈ డైనసిటీలేంది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరా ఇల్లు అనేసి మనకు మైండ్లో ఉండదు. అంత క్లియర్ కట్ చెప్తున్నా నేను. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్ చూద్దామా? ఇవాళ కొంచెం లెంగ్దీ క్లాస్ అయిపోతుంది గైస్, ఎవరేమనుకోవద్దు, కొంచెం పేషెంట్గా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్, ద కింగ్ హూ కేమ్ టు పవర్ ఆఫ్టర్ దుర్గరాజు. దుర్గరాజు తర్వాత అధికారంలోకి వచ్చిన రాజు ఎవరు? సో దుర్గరాజు తర్వాత ఎవరు వచ్చారు? ప్రోలరాజు, రైట్? సో
నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇష్యూడ్ హనుమకొండ ఇన్స్క్రిప్షన్? ఎవరి ఇన్స్క్రిప్షన్ హనుమకొండ ఇష్యూ చేసింది? అచితేంద్ర. యాక్చువల్లీ అయితే ఎవరు? రుద్రదేవ. సో అచితేంద్ర అయినా రుద్రదేవ అయినా మనం ఆన్సర్లోకి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాకతీయ కింగ్ హూ ఇన్స్టాల్డ్ విక్టరీ పిల్లర్ అట్ శ్రీశైలం యాజ్ ద సింబల్ ఆఫ్ విక్టరీ. శ్రీశైలంలో ఎవరితో పూజ చేస్తాడు? శ్రీశైలంకి వెళ్ళి మల్లికార్జున స్వామిని పూజ చేస్తాడు. ఎవరు? ప్రోలరాజు 2, రైట్? ఇవాళ చూసుకుందాం కదా, ప్రోలరాజు 2 ఆన్సర్ వచ్చేసి ప్రోలరాజు 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోవర్స్ ఆఫ్ ప్రోలరాజు 2 ఎవరు? ఎవరు ఫాలోవర్స్ ఆఫ్ ప్రోలరాజు 2? ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. మనము ఫాలోవర్స్ ఆఫ్ ప్రోలరాజు 2 చూడలేదు, కరెక్టా? సో క్వశ్చన్లో నార్మల్లీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్కి ఉన్నట్టు ఆన్సర్ వాళ్ళు ఇయ్యరు. మనం అనాలిసిస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఆన్సర్. మనం ఎలా అయితే అనలైజ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని, దాన్ని ఎలా మనం క్యాచ్ చేసి మనం ఆన్సర్ లాగా చూపించుకుంటామో అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రోలరాజు 2 ఫాలోవర్స్ అయితే చూడలేదు, కానీ ఎవరు ఫాలోవర్స్ చూసాం మనము? రుద్రాదేవ ఎవరితో మంచి సంబంధాలు పెట్టుకునేటోడు? వెస్టర్న్ చాళుక్యస్ కాదు, అయితే ఎవరు? పిఠాపురం చాళుక్యస్, కరెక్ట్? సో ఫాలోవర్స్ ఆఫ్ ప్రోలరాజు 2 కూడా వాళ్ళే అయిపోతారు. ఎవరు? చాళుక్యస్ ఆఫ్ పిఠాపురం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ద రీజన్స్ ఆఫ్ పిఠాపురం అండ్ కాకినాడ వేర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పిఠాపురం ఇంకా కాకినాడ ఈ రెండు కలిపి దీన్ని ప్రోలనాడు అంటాం. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్రోలనాడు. నెక్స్ట్ క్వశ్చన్, హూ కన్స్ట్రక్టెడ్ స్వయంభూ టెంపుల్ అట్ వరంగల్ ఫోర్ట్? ఇది కూడా ఇంపార్టెంట్. స్వయంభూ టెంపుల్ కట్టించిన రాజు ఎవరు? ఇది కూడా ప్రోలరాజు 2. స్వయంభూ టెంపుల్ మనం చూసుకున్నాం, కాకతీయాలు స్వయంభూ దేవుని పూజించేటోళ్ళు. సో దీనికి ఆన్సర్ ప్రోలరాజు 2. నెక్స్ట్ క్వశ్చన్, ద కింగ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పద్మాక్షి సిద్ధేశ్వర కేశవ టెంపుల్స్ అట్ హనుమకొండ? ఇన్ని టెంపుల్స్ కట్టించిన రాజు పేరు ఏంటి? ఇది కూడా మన ప్రోలరాజు 2. సో మనం రాజుల గురించి ఏవేవైతే చదివే టైంలో వదిలేస్తామో మెయిన్గా వాళ్ళ టెంపుల్ కన్స్ట్రక్షన్స్. నేను దీనికి ఒక సెపరేట్ స్లైడ్ ఇచ్చాను, ఆ స్లైడ్స్ మీరు కనుక ఫాలో అయినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కవర్ అవుతుంది. ఏ రాజు ఏ టెంపుల్ కట్టించారో అదంతా డీటెయిల్స్ కూడా ఇస్తాం, కానీ ఇప్పుడు ఓవర్వ్యూ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాకతీయ కింగ్ హూ ఎరెక్టెడ్ 1000 పిల్లర్ టెంపుల్ అట్ హనుమకొండ? అంటే 1000 పిల్లర్ టెంపుల్ ఎవరు మొదలు పెట్టారు హనుమకొండలో? ఇది మనం ఏం చూసుకున్నాం? రుద్రదేవ, రైట్? సో నెక్స్ట్, ప్రోలరాజు వాస్ కిల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, ఎవరు చంపేశారు ప్రోలరాజుని? ఈ ప్రోలరాజు వేరే, ప్రోలరాజు 2 వేరే. సో ప్రోలరాజు 2 ఎవరి చేతిలో చనిపోయాడు? బోధరాజు. ఇంకా ప్రోలరాజు వచ్చేసి మన రాజేంద్ర చోళ చేతిలో చనిపోతాడు. రాజేంద్ర చోళ ఎవరు చెప్పండి? వీళ్ళు చోళులు. చోళులు అంటే ఎవరు? కింద చోళ డైనస్టీ, ఓకే, తమిళనాడు సైడ్ పరిపాలించేటోళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ నేమ్ ఆఫ్ ప్రతాప రుద్ర 1. చాలా సింపుల్, రుద్రదేవ, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, ద కంపోజర్ ఆఫ్ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ఎవరు కంపోజ్ చేశారు? ఇది వచ్చేసి అచితేంద్ర. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ రుద్రదేవ ఇష్యూడ్ ద హనుమకొండ ఇన్స్క్రిప్షన్ విచ్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద విక్టరీస్ ఆఫ్ ప్రోలరాజు 2? ఇది వచ్చేసి గైస్ 1162లో అయితే మనకు హనుమకొండ కట్టడం జరిగింది. ఇది 1000 పిల్లర్ టెంపుల్, ఇది కట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, ఇది ఒక ఎగ్జామినేషన్లో అడిగారు, 162. సో ఇది ఏది, హనుమకొండ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మనకు 1163 అవుతుంది అనమాట. ఓకే, సో 1 ఇయర్ తర్వాత 1163. నెక్స్ట్ క్వశ్చన్, పీరియడ్ ఆఫ్ పల్నాడు బ్యాటిల్ ఇదైతే మన నోట్లోనే ఉండాలి, 1176 to 82 AD, ఆల్మోస్ట్ 6 ఇయర్స్, ఇది తప్పు, 1176 to 82 AD. ఒకవేళ ఆప్షన్ 78 ఉన్నా పర్లేదు, 4 ఇయర్స్ అన్న 6 ఇయర్స్ అన్నా నో ప్రాబ్లం, బట్ యాక్చువల్ 1176 to 82 AD, ఆల్మోస్ట్ 6 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అట్ ద టైమ్ ఆఫ్ పల్నాటి వార్ కాకతీయాస్ వాజ్ అండర్ ద రీన్ ఆఫ్, అంటే పల్నాటి యుద్ధం జరిగేటప్పుడు కాకతీయాలు వాళ్ళకి రాజు ఎవరు? ఓకే, ఇది వచ్చేసి ప్రతాపరుద్ర, రైట్? నెక్స్ట్ క్వశ్చన్,
హూమ్ ప్రతాపరుద్ర ఎక్స్టెండెడ్ హిస్ సపోర్ట్ ఇన్ పల్నాడు బ్యాటిల్. విలన్స్కి సపోర్ట్ చేసింది వీళ్ళు. ఎవరు వాళ్ళు? నలగమ రాజు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టు హూమ్ గంగధార సర్వ్డ్ యాజ్ అ మినిస్టర్. గంగధార మంత్రిలాగా ఏ రాజు కింద ఉండేటోడు? ఇది వెరీ ఈజీ, ప్రతాపరుద్ర. నెక్స్ట్, ద రిలీజియన్ ఆఫ్ గంగధార, ఇది ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ప్రతాపరుద్రదైతే ఏంది, శివుని ఫాలో అయ్యేటోడు. గంగధార వచ్చేసి వైష్ణవిజం. ఓకే, సో విష్ణుదేవుణ్ణి ఇతను పూజించేటోడు. నెక్స్ట్, ప్రతాపరుద్ర వన్ వాజ్ కిల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఒక 3-4 స్టార్స్ పెట్టుకోండి. ప్రతాపరుద్ర వాజ్ కిల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జైతుకి. నెక్స్ట్ క్వశ్చన్, జైతుకి బిలాంగ్స్ టు విచ్ డైనెస్టీ, వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఇతను ఏ డైనెస్టీ నుంచి చెప్పాలి, దేవగిరి యాదవ రూలర్స్ కదా, సో యాదవ డైనెస్టీ. నెక్స్ట్, ఫ్రమ్ హూస్ పీరియడ్ డిడ్ ద ఫైటింగ్ బిట్వీన్ యాదవస్ అండ్ కాకతీయస్ స్టార్ట్, వెరీ ఇంపార్టెంట్. అంటే యాదవులు ఇంకా కాకతీయాల మధ్యలో యుద్ధాలు జరిగాయి కదా, అది ఏ రాజు టైం నుంచి స్టార్ట్ అయ్యింది? ఇది ఈజీ, ప్రతాపరుద్ర. ఓకే, నెక్స్ట్, ద కింగ్ హూ కేమ్ టు పవర్ ఆఫ్టర్ ప్రతాపరుద్ర. ప్రతాపరుద్ర తర్వాత అతని తమ్ముడు మహాదేవ వచ్చారు. నెక్స్ట్, కటకాసుర రీజియన్ మర్జ్డ్ ఇన్ టు కాకతీయ ఎంపైర్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ మహాదేవ. ద కటకాసుర రీజియన్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? యాక్చువల్లీ కటకాసుర వచ్చేసి మనకి బాదామి చాళుక్య సైడ్, కర్ణాటక సైడ్. మహాదేవ రుద్రదేవ టైంలో, రుద్రదేవ టైంలో ఏం జరిగిందంటే, ఆయన అంత నాన్ తెలుగు నాన్ ఆంధ్ర వాళ్ళని ఆ రాజుల్ని తొలగించి అతను పరిపాలించడం స్టార్ట్ పెట్టాడు. సో అలాగే కర్ణాటకలోని వెస్టర్న్ చాళుక్యస్ వాళ్ళని కూడా తీసి పాడేశాడు. సో ఇంకా కాకతీయాల రాజ్యం, వాళ్ళ రాజ్యం మొత్తం ఇంకా పరిపాలించేది. సో ఇలా ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, కటకాసుర ఎక్కడుంది, బాదామి చాళుక్యస్ది. నెక్స్ట్, మహాదేవ వాజ్ కిల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్, ఇది కూడా సేమ్ జైతుకి, రైట్. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, అమాంగ్ కాకతీయస్ హూ రూల్డ్ ఫర్ ఎ వెరీ షార్ట్ పీరియడ్, వెరీ ఈజీ, మహాదేవ. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే ఇది ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో కాకతీయ కింగ్ హూ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్యాస్? బీట్రాజు, ప్రోలరాజు, బీట్రాజు, ప్రోలరాజు. సో ఆన్సర్ వచ్చేసి ప్రోలరాజు 2. నెక్స్ట్, హూ వాజ్ మెన్షన్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ కాకతీయ ఎంపైర్ యాజ్ వెల్ యాజ్ ఓరుగల్లు? ఇప్పుడు ఇది చూడండి, ఒకవేళ కాకతీయస్ ఒకటే అన్నట్టయితే, కాకతీయస్ అయితే అప్పుడు బీట్రాజ్ అయ్యేది, కానీ ఓరుగల్లు కూడా అంటున్నారు కదా, ఇది గణపతి దేవ కాదు, మన రుద్రదేవ టైంలో అతను హనుమకొండ నుంచి ఓరుగల్లుకి క్యాపిటల్ స్విచ్ చేశాడు. సో దీనికి ఆన్సర్ ఏమైపోతుంది ఇప్పుడు, రుద్రదేవ. హూ అసాసినేటెడ్ కాకతీయ రుద్రదేవ, ఎవరి చేతిలో చనిపోతాడు, జయత్రపాల. హూ కన్స్ట్రక్టెడ్ హనుమకొండ రుద్రేశ్వరలయ, ఇది వచ్చేసి రుద్రదేవ. హూ బికేమ్ ఫేమస్ యాజ్ కాకతీయ రాజభార ధౌరీయ అండ్ కాకతీయ సమర్థుడు, ఇది మనము రేపు చూడబోతాం. దీనికి ఆన్సర్ అయితే రేచల్ల రుద్ర, ఎందుకో చూడబోతాం. ఓకే, గంగధార సర్వ్డ్ యాజ్ అ మినిస్టర్ టు హూమ్? నలగమరాజు, ప్రతాపరుద్ర, మహాదేవ, గణపతి దేవ. ఆన్సర్ ప్రతాపరుద్ర, ప్రతాపరుద్రకే కదా మంత్రిలా పనిచేసింది. నెక్స్ట్, ఓకే, హూ షిఫ్ట్ ఎట్ ద క్యాపిటల్ టు వరంగల్ ఫ్రమ్ హనుమకొండ? వెరీ ఈజీ, రుద్రదేవ. ఇవాళ చూసుకుందాం. హూ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ గణపతి దేవ? గణపతి దేవ గురించి అయితే మనం రేపు చూస్తాము. ఇది ఆన్సర్ వచ్చేసి మనకు విశ్వేశ్వర శంభు. ఇప్పుడైతే చూసుకుందాము, రేపు దీని గురించి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడతాం. ఓకే, హూ కన్స్ట్రక్టెడ్ స్వయంభూ టెంపుల్ ఇన్ హనుమకొండ? ఇవాళ బిట్స్లో చూసుకుందాం. ఎవరు? ప్రోలరాజు 2, రైట్. నెక్స్ట్, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ టుడేస్ వరంగల్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్? వెరీ ఈజీ, ఓరుగల్లు, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. యా, మనం బిట్స్ అంతా కవర్ చేసుకున్నాము, ఇప్పుడు హోంవర్క్ టైం. నిన్న మనం ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్స్ కొన్ని చదివాము, ఆల్మోస్ట్ అరౌండ్ 15 ఇన్స్క్రిప్షన్స్ చూసుకున్నాం. ఇవాళ ఇంకో 15 ఇన్స్క్రిప్షన్స్ చదవబోతాము. సో ఈ 15 ఇన్స్క్రిప్షన్ మన హోంవర్క్ అయిపోతుంది. ఓకే, ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్క్రిప్షన్ లిస్ట్ చదువుకొని రావాలి. సో నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు చెప్పేస్తా. దుర్గి ఇన్స్క్రిప్షన్ వచ్చేసి కయాస్థ జన్నిగా దేవి, ఇట్ డిస్క్రైబ్ రుద్రమ్మాదేవి యాజ్
పటోధృతి. ఇది రాసిందెవరు? కయాస్థ జనికాదేవి. దీనిలో రుద్రాదేవి గురించి వాళ్ళు మాట్లాడారు, అందుకే రుద్రాదేవి పేరు మీద దుర్గి ఇన్స్క్రిప్షన్ కూడా ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ త్రిపురాంతక ఇన్స్క్రిప్షన్. ఇది ఇచ్చింది పెద్ద మల్లాయ ప్రేగడ. హీ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సబార్డినేట్ రూలర్స్ ఆఫ్ గణపతి దేవ. సో వీళ్ళు పెద్ద మల్లయ్య ప్రేగడ, వీళ్ళు సబార్డినేట్ రూలర్స్గా కాకతీయాస్ కింద ఉండేటోళ్ళు. అది కూడా ఎవరు? గణపతి దేవ. రేపు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. నెక్స్ట్ ఇనుకుర్తి ఇన్స్క్రిప్షన్, మైలాంబ. మైలాంబ ఎవరు? గణపతి దేవ వాళ్ళ చెల్లెలు మైలాంబ. నెక్స్ట్ పాకల ఇన్స్క్రిప్షన్, జగదాల ముమ్మడి. కాకతీయాస్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ, అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు మాట్లాడడం జరుగుతుంది పాకల ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ రాజరాజ నరేంద్ర లైబ్రరీ ఇన్ హన్మకొండ. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఇన్స్క్రిప్షన్ ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్లీ ఈ లైబ్రరీ ఇంపార్టెంట్. రాజరాజ నరేంద్ర లైబ్రరీ, ఇది ఇంపార్టెంట్. ఇది ఏ పీరియడ్లో కట్టించారు, ఇది రేపటిది హోంవర్క్ మీద చెప్పాలి. ఏ పీరియడ్లో కట్టించారు రాజరాజ నరేంద్ర లైబ్రరీ? వెరీ ఇంపార్టెంట్ అది. సో ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇచ్చారు? ఇది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ప్రోలరాజు. ఇది కూడా ఫ్యామిలీ ట్రీ చెప్తుంది. నెక్స్ట్ చోరుగల్లు ఇన్స్క్రిప్షన్, తైలపాట్టు. నెక్స్ట్ కంబ గణపేశ్వర ఇన్స్క్రిప్షన్, గణపతి దేవ. మమ్మిల్లాపల్లి ఇన్స్క్రిప్షన్, భీమ, గ్రాండ్ సన్ ఆఫ్ గోకర్ణ, ఏ తెలుగు చోడ రూలర్ హూ రూల్డ్ పనగల్లు. నెక్స్ట్ ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్, భామిరెడ్డి. ఉప్పరాపల్లి ఇన్స్క్రిప్షన్, గణపతి దేవ. మల్కాపూర్, కూడావరం అండ్ బిదార్ ఇన్స్క్రిప్షన్, రుద్రమ్మాదేవి. పెండకల్లు ఇన్స్క్రిప్షన్, చౌండ సేనాని. పిల్లల మర్రి ఇన్స్క్రిప్షన్, నామిరెడ్డి. భవత్ ఇన్స్క్రిప్షన్, యాదవ సింగన. పైథాన్ ఇన్స్క్రిప్షన్, రామచంద్ర దేవ. సో ఈ 15 ఇన్స్క్రిప్షన్ రేపటిది మీకు హోంవర్క్. ప్రతి ఒక్కరు నేర్చుకొని రావాలి. ప్రతి ఇన్స్క్రిప్షన్ ఇంపార్టెంటే. ప్రతిది మనం కాకతీయాస్లో చదువుతుంది ఇంపార్టెంట్. సో దీంతో మనం ఇవాళ మనం 3 రాజులు కవర్ చేసుకుందాం, అవునా? ఎవరెవరు? దుర్గానృపతి, ప్రోలరాజు, రుద్రాదేవ, ఇంకా మహాదేవ కూడా చేసేసుకున్నాం. సో 4, ఈ 2 పార్ట్స్ అయిపోయాయి. రేపు మనం ఈ లైన్ చూద్దాం, ఈ లైన్ రేపు చూద్దాం, ఆ రేపు ఇది చూద్దాం, దాని తర్వాత ఈ ఏరియా చూసుకుందాం. సో 3 డేస్లో ఇంకొక 3 మనం రాజులంతా కవర్ చేసేస్తాం. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టండి, కాకపోతే కమెంట్స్ డెఫినెట్గా చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఛానల్ షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే అంత మీకు నాలెడ్జ్ వస్తుంది, బికాస్ షేరింగ్ ఈజ్ కేరింగ్. యా, సో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే నా తరపు నుంచి నేను ట్రై చేస్తున్నా, మీరు కూడా మీ సైడ్ నుంచి కొంచెం హెల్ప్ చేయండి. సో యా, విత్ దిస్ నోట్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ గైస్. టేక్ కేర్, హ్యాపీ రీడింగ్, బై బై.